ఈ దీపావళి నుండి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి సింహరాశి స్త్రీ పురుషులకు ఈ దీపావళి నుండి ఆనందంగా ఉండబోతుంది కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు కార్తీక మాసంలో పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి అభిషేకం చేపించడం ఇలా చేస్తే మీరు ఏ పని మొదలుపెట్టినా మంచి జరుగుతుంది మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంటుంది మీ పనిలో మీకు మంచి సమయం ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు పుణ్య కార్యాల మీద కూడా ఎక్కువగా ఖర్చు వేయడం జరుగుతుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది బంధువర్గంలో తగిన పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రయాణాలు లాభిస్తాయి ప్రమోషన్ లేదా మెరుగుదల ఉంటుంది మీ పై అధికారులు కింది అధికారుల నుండి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ పెండింగ్లో ఉన్న పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు నెల మొదటి వారంలో ఆదాయం ఉంటుంది కానీ అదే సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది ఈ నెల ద్వితీయార్థం పెట్టుబడులకు అనుకూలం కుటుంబ పరంగా బాగుంటుంది మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు వారు మీ ఆనందానికి కారణమవుతారు మీ తల్లి ఆరోగ్యం కోలుకోవడం ప్రారంభమవుతుంది మీ జీవిత భాగస్వామి వారి పని రంగంలో ప్రమోషన్ మెరుగుదల పొందుతారు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది అయితే అదే సమయంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామి మంచి ఆర్థిక వృద్ధిని కలిగి ఉంటారు వ్యాపారంలో ఉన్నవారికి ఈ వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే లేదా మీ ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే తర్వాత చేస్తే మంచిది అదే సమయంలో భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడం మెరుగ్గా ఉంటుంది విద్యార్థులు తమ పరీక్షల్లో బాగా రాణిస్తారు కాబట్టి ఆనందకరమైన సమయం ఉంటుంది అయితే ఉన్నత విద్యలో అడ్డంకులు ఉంటాయి ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగపరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంత మాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి కొంత ఆత్మన్యతాభావంకి లోనవుతారు రెండవ వారంలో ఒక సందర్భంలో స్వయంకృత అపరాధాల వల్ల తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది తర్వాత శుభవార్తలను వింటారు ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా మారతాయి అప్రయత్న కార్యసిద్ధికి వ్యవహార జయానికి అవకాశం ఉంది సతీమణతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది దూరపు బంధువుల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది పిల్లలు విజయాలు సాధిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మీ సలహాలు సూచనలు అందరి మన్ననలో అందుకుంటాయి పనులలో చురుకుదనం లోపిస్తుంది ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేస్తారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచన బలపడతాయి కష్టపడి అనుకున్నది సాధిస్తారు మీరు అనుకున్న పనులు కాస్త అటు ఇటుగా పూర్తవుతాయి సాంకేతిక విద్యలో రాణిస్తారు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో సీటు డొనేషన్ ప్రతిపాదికన లభిస్తుంది ఆర్థిక సంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి ఉద్యోగంలో ప్రమేషన్ లభిస్తుంది బదిలీ వేటు తప్పకపోవచ్చు మూడవ వారంలో గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు ముఖ్యమైన పనులు వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు అధికారులకు సన్నిహితం అవుతారు ఒక శుభకార్యంలో ఇష్టమైన వారిని కలుసుకుంటారు దూర ప్రయాణాలను చివరి క్షణంలో వాయిదా వేసుకునే అవకాశం ఉంది ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి సతుయిమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థిక పరిస్థితి ఓ దారిన పడుతుంది లైసెన్సులు లీజులు పొడిగింపబడతాయి ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలును పొందగలుగుతారు కుటుంబంలోని వారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ ఖర్చులు సూచిస్తున్నాయి ఫైనాన్స్ వ్యాపారులకు దూరంగా ఉండండి మీ భాగస్వాములు అసమర్థత వల్ల ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు గత అనుభవాలు నేర్పిన గుణపాఠాల నుండి కొత్త పాఠాలు నేర్చుకుంటారు కప్పు సాంబ్రాణితో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయండి యోగా ప్రకృతి వైద్యం వంటివి బాగా ఆకర్షిస్తాయి కానీ వాటిని పూర్తిగా ఆచరణలో పెట్టలేరు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది అయినా వెనుకడుగు వేయరు కారణాలు ఏమైనా ఓ సామాజిక వర్గానికి మీరు దూరం అవుతారు ఈ మాసం చివరి వారంలో ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండండి సతీ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు పిల్లలు విజయాలు సాధిస్తారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో చిన్న చిదక సమస్యలను అధిగమిస్తారు ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్ షేర్లకు దూరంగా ఉండడం మంచిది సతీమణి నుంచి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది కొన్ని సందర్భాలలో దైవానుగ్రహం మీకు అండగా ఉందని రుజువు చేసే సంఘటనలు ఎదురవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలకు తేదీలను నిర్ణయించుకుంటారు వాయిదా పడుతున్న వ్యక్తిగత పనులను ముఖ్య అధికారి ద్వారా పరిష్కరించుకుంటారు గతంలో మీరు పడిన శ్రమకు ఫలితం ఇప్పుడు దొరుకుతుంది అయినదానికి కాని దానికి వాస్తవాలకు మీకు తెలియకుండా మభ్యపెట్టి పొగడ్తలతో ముంచేసే భజన బృందాల వల్ల నష్టపోతారు జాగ్రత్త వహించండి ఫిక్స్డ్ డిపాజిట్స్ వల్ల వచ్చే వడ్డీలు అనుకున్న కార్యక్రమాలకు సరిపోవు ప్రత్యాన్మయ మార్గాలను అన్వేషిస్తారు అభివృద్ధి కోసం కొన్ని రుణాలను తెస్తారు మొండి బాకీల విషయమై క్రిమినల్ చర్యలు చేపట్టవలసి వస్తుంది ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించండి మొత్తంగా ఈ మాసం అంతా సమయం చివరి వరకు అనుకూలంగా ఉంటుంది సద్వినియోగం చేసుకోవడం మంచిది ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరుగుతుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు తోపుటూలతో వివాద పరిష్కారం అవుతుంది స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి సతీమణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి విద్యారంగంలో మెరిట్ మార్కులు స్కాలర్షిప్పులు లభిస్తాయి గణితం వంటి విభాగాలలో ఏకాగ్రత లోపించవచ్చు జాగ్రత్త వహించండి పోటీ పరీక్షలు కఠినమైన సవాళ్ళుగా మారతాయి పట్టుదలతో చదివి మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలలో ఉండేవారికి గ్రీన్ కార్డ్ హెచ్ వీసా పిఆర్ లభిస్తుంది కొంతకాలం మీకు ఇష్టం లేని వ్యక్తి పర్యవేక్షణలో పనిచేయవలసి వస్తుంది సత్య హరిశ్చంద్ర చక్రవర్తి అంతటి వాడే కాటి కాపరి పనిచేశాడు వైవాహిక జీవితంలో వచ్చిన ఒడిదొడుకులను కష్టపడి సరిదిద్దుకుంటారు మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా తక్కుతాయి మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది పలు రంగాలలో మీరు చేసిన కృషికి చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి మీ జీవితాశయం నెరవేరుతుంది వ్యాపారపరంగా భాగస్వాములతో అప్రమత్తంగా మెలగండి చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కుతాయి పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం వృత్తి వ్యాపార రంగంలో మీ పనితీరుకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది అవరోధాలు తొలుగుతాయి ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తప్పనిసరి అధికారుల నుంచి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు సున్నితమైన అంశాల్లో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి నవగ్రహ ధ్యానం శుభప్రదం ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు మనస్సంతోషాన్ని పొందుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది పాటించవలసిన పరిహారాలు ఏంటంటే కార్తీక మాసంలో మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారుజామునే తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి అప్పుడే ఆ ముక్కంటి కరుణా కటాక్షాలు పొందవచ్చు ఈ కార్తీక మాసంలో దేశం నలుమూలల శివాలయాల్లో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు అభిషేకాలు విశేషంగా నిర్వహిస్తారు మహాశివుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో శివారాధన చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి